రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ నియోజకవర్గం చేవెళ్ళ మండలంలో ఈ రోజు జరిగిన ప్రెస్ మీట్ కార్యక్రమంలో చేవెళ్ళ ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం గురించి మాట్లాడడం జరిగింది. ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదా కల్పిస్తానని చెప్పి హోదా కల్పించకపోవడానికి నిరసనగా ఈ రోజు స్థానిక చేవెళ్ళ ఎంపీ రంజిత్ రెడ్డి చేవెళ్ళ కేసీఆర్ గార్డెన్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కాల యాదయ్య, వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, పరిగి ఎమ్మెల్యే కుప్పల మహేశ్వర్ రెడ్డి, చేవెళ్ళ ఎంపీపీ మండల బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. మా ఎమ్మెల్యేలు స్థానిక శాసనసభ్యులు కాలే యాదయ్య గారు, వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ గారు, పరిగి ఎమ్మెల్యే కుప్పల మహేష్ రెడ్డి గారు సమక్షంలో, మా ప్రజాప్రతినిధి సమక్షంలో అందరికీ నమస్కారాలు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పర్యావరణ పునరుద్ధరణ కోసం ఏదైతే కమిటీకి రిపోర్ట్ ఇచ్చినామో ఆ రిపోర్ట్ ని రిజెక్ట్ చేయడము, డిలే చేయడము ఎందుకు అని చెప్పి ప్రశ్నించడానికే మేము ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాం. అంటే నేనేం అడుగుతున్నానంటే, నిజంగా కేంద్రంలో ఒక ప్రభుత్వం, రాష్ట్రంలో వేరే ప్రభుత్వం ఉంటే ఈ పర్మిషన్ ఇస్తానికి ఇంత ప్రాబ్లం అవుతుందా కేంద్ర ప్రభుత్వానికి అని అడుగుతున్నాం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం మనకి ఏదైతే ఒక జాతీయ హోదా ఇవ్వాలనో అప్పటికెళ్లి పదే పదే అడుగుతున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు డిస్కవరీ ఛానల్లో, బీబీసీ ఛానల్స్లో వరల్డ్ వండర్ అని చెప్పి ఇచ్చాం. మనం కాళేశ్వరం ప్రాజెక్ట్ 3 సంవత్సరాలు ఫినిష్ చేసుకుని ఎప్పుడు కనీవిని ఎరుగని తీసుకుని అంత స్పీడ్ ఫినిష్ చేసి ఇన్ని లక్షల ఎకరాలకు సాగు చేస్తుంటే దానికి జాతీయ హోదా ఇవ్వలేదు. కానీ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ అయినా జాతీయ హోదా ఇస్తారేమో అని చెప్పి ఎప్పుడు అప్పుడు సుష్మా స్వరాజ్ మహబూబ్నగర్ ఎలక్షన్లకు వచ్చినప్పుడు ఆ రోజు ఆమె ప్రామిస్ చేసిపోయింది, మేము డెఫినెట్ గా దీనికి జాతీయ హోదా ఇస్తా అని చెప్పి. ఆ రోజు జాతీయ హోదా ఇస్తానని సుష్మా స్వరాజ్ లాంటి నాయకురాలు అన్నదంటే అది బీజేపీ వాళ్ళ లైన్ల ప్రకారం అని ఉంటుంది. కానీ వాళ్ళు ఏదైతే ఆశించిందో ఒక్క ఎలక్షన్ గెలవట్లేదు కాబట్టి అదే వివక్ష, అదే కక్ష, దాని గురించే ఇవ్వట్లేదని మేము అంటాం. అంటే 16 నియోజకవర్గాల కోసం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఎస్టాబ్లిష్ చేసి 1285 గ్రామాల కోసం ప్రతి ఎకరానికి సాగు చేయాలని చెప్పి కేసీఆర్ గారు అయితే కలగని మా ప్రజాప్రతినిధులు అందరికీ చెప్పి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఫినిష్ చేసుకుందామని చెప్పి ఆ రోజు కంకణం కట్టుకుని అప్పటికెళ్ళి ఇప్పటి వరకు నెర్లాపూర్ నుండి ఏదుల వట్టెం తర్వాత కర్వేన ఉద్దండపూర్ వరకు మొత్తం 95% పనులు ఫినిష్ చేసుకుని వాళ్ళు ఉద్దండపూర్ దాకా నీళ్లు తెచ్చుకుని అక్కడికెళ్లి మా వికారాబాద్ జిల్లా రంగారెడ్డి జిల్లాకు నీళ్లు తెచ్చుకుందామంటే ఇప్పుడు వీళ్ళు ఈ కమిటీ ఒక రాపుతుండ్రు, కాంగ్రెస్ ప్రభుత్వాలు కేసులు వేస్తుంది. సరే పర్యావరణ మన పునరుద్ధరణ కోసం అయితే మేము రిపోర్ట్ సబ్మిట్ చేసినామో అది వాళ్ళకి నచ్చలేదు కావచ్చు. ఎక్కడైనా ఒక ప్రాజెక్ట్ సబ్మిట్ చేసి క్లియర్ చేయాలంటే ఈ రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. 6200 కోట్లతో ఈ రిపోర్ట్ సబ్మిట్ చేసాం, దానికి 150 కోట్లు ఆల్రెడీ రిలీజ్ చేసింది మన రాష్ట్ర ప్రభుత్వం. ఎప్పుడైతే ఈ కమిటీకి రిపోర్ట్ సబ్మిట్ చేస్తామో ఎలా ఎలా చేస్తామని చెప్పి మొత్తం ప్రణాళిక సబ్మిట్ చేస్తాం. ఆ ప్రణాళికలో తేడాలున్నాయి, అందుకే మేము దీనికి అనుమతులు ఇవ్వట్లేదని చెప్తున్నాం. ఏంది అంటే కేంద్రంలో మీరు ఉన్నాం, రాష్ట్రంలో మీ ప్రభుత్వం ఎప్పుడు రాదు అని చెప్పి తేటతెల్లమైంది కాబట్టి ఇప్పుడు ఆపుతుందా? మేమంటే పర్యావరణం నిజంగా మనకు ఆపిండ్రు. మొన్న కర్ణాటక ఎలక్షన్స్ అయిన రోజు ఏం చేసిండ్రు, అప్పర్ భద్రాకు పర్యావరణ అప్పటికప్పుడు బచావత్ ట్రిబ్యునల్లో కేసులున్నాయి, సుప్రీంకోర్టులో కేసులు పెండింగ్ ఉన్నాయి, ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి అవన్నీ పక్కన పెట్టి తుంగలు తొక్కి వాళ్ళు ఏం చేసిండే అప్పటికప్పుడు ఎలక్షన్ల ముందు 5000 పైచిన కోట్లు అప్పుడే రిలీజ్ చేసి దానికి జాతీయ హోదా ఇచ్చారు. అంటే అప్పుడు లేని కడుపు నొప్పి ఇప్పుడే కడుపు నొస్తుందా? ఎప్పుడైనా ఒక ప్రాజెక్ట్ ఉన్నప్పుడు ఇక్కడే పర్యావరణ అనుమతులు కావాలి. మేము సబ్మిట్ చేసినాం, సబ్మిట్ చేస్తే ఇది కాదయ్యా ఇది సబ్మిట్ చేయమని చెప్తే చేస్తారు, కానీ ఓన్లీ వివక్ష కక్షతోటి ఆపడం ఎంత దౌర్భాగ్యం. అసలు దేశం, ఈ దేశంలో ఏమైతుంది, కేంద్రం ఏంది? తెలంగాణకు మరి మనం భారతదేశంలో ఉన్నాం, మనకు డబ్బులు లేకున్నా సరే ఈ అనుమతులు రాకుండా ఇటువంటివన్నీ కూడా చేస్తున్నారు. అయినా గౌరవ ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన ఖచ్చితంగా మేము ఈ ప్రాజెక్టుని ఖచ్చితంగా పూర్తి చేస్తాం. చేవెళ్ళ, పరిగి, వికారాబాద్, తాండూరు కూడా అన్ని నియోజకవర్గాలు కూడా ఖచ్చితంగా దాదాపు 4 లక్షల ఎకరాలకు మన ప్రాంతంలో మహబూబ్నగర్లో 8 లక్షల ఎకరాలకు, ఇలా 12 లక్షల ఎకరాలకు నీళ్లు అందించే విధంగా మొట్టమొదటిగా మనకు మన సాగునీరుకి అనుమతులు వచ్చినాయి. రాబోయే రోజుల్లో ఈ సాగునీరు కూడా తెచ్చుకొని ఖచ్చితంగా ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తాం. రాబోయే 3-4 నెలల్లో ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇలా ప్రభుత్వం కుట్రపూరితంగా తెలంగాణను బద్నాం చేయాలన్న ఉద్దేశంతో ఇలా కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ కరెంటు మీద మాట్లాడడం, ఇలా మొన్న రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడడం చూసి మనం 3 రోజుల నుంచి కూడా రైతులందరూ కూడా ప్రతి గ్రామంలో నిరసనలు తెలపడం, తప్పకుండా రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ బుద్ధి చెప్తాం. రాబోయే కాలంలో ఖచ్చితంగా మళ్ళీ కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అవుతారు. రాబోయే 2-3 సంవత్సరాల్లో ఖచ్చితంగా ఇక్కడ నీళ్లు కూడా తీసుకొచ్చి
ఇక్కడ రైతులకు నీళ్లు అందించి వాళ్ళని వ్యాపారం లాభసాటిగా చేసే విధంగా మేము అందరం ఖచ్చితంగా పని చేస్తామని తెలియజేస్తున్నాం।